శంకరంపేట మండలంలోని 8 కిలోమీటర్ల రోడ్డు మెయింటెనెన్స్ కోసం మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి సహకారంతో ఎంఆర్ఆర్ నిధుల నుంచి 1,60,00,000 రూపాయలు మంజూరైనట్లు చిన్నశంకరంపేట మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాజు తెలిపారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి చిత్రపటాలకు టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, జంగరై సర్పంచ్ జ్యోతి ప్రభాకర్లు మాట్లాడుతూ నిధులు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, జంగరాయి సర్పంచ్ జ్యోతి ప్రభాకర్, మల్లుపల్లి సర్పంచ్ లక్ష్మీ శంకరయ్య, జంగరాయి తాండా సర్పంచ్ రమేష్, జంగరాయి సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ కృష్ణాగౌడ్, టిఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు బాగారెడ్డి, టిఆర్ఎస్పి మండల అధ్యక్షులు నరేష్, టిఆర్ఎస్ నాయకులు రవీందర్ రెడ్డి, శ్రీనివాస్, ప్రభాకర్, బాలయ్య, విఠల్ తదితరులు పాల్గొన్నారు. మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఎన్నో చేయలేని పనులు కూడా మన తెలంగాణ ప్రభుత్వము ముందుకు వచ్చి చేపట్టి ఈయన అనేక రకాల పనులు చేపడుతుంది. ఇటువంటి చేపట్టిన పనులు మన ప్రభుత్వంలోనే అవుతున్నాయని అందరికీ తెలుసు. కాకపోతే అందరు విమర్శించేదానికంటే సహకరిస్తే ఇంకా ముందుకు కూడా మన ప్రభుత్వం వెళ్తుంది. ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ప్రభుత్వాన్ని విమర్శించకుండా మేము కూడా ఉన్నాము అని సహకరించినట్టయితే కనుక ఇంకా పనులు ఎంతో అభివృద్ధికరంగా జరుగుతాయి. అట్లాగే మా జంగరాయి కూడా ఇంకా అభివృద్ధి చెందాలని, మేడం గారు ఎప్పటికీ మాకు సహకరిస్తూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత ఈ శంకరంపేట నుంచి జంగరాయి ఎల్లమ్మ గుడి వరకు ఈ రోడ్డుకు సరిపడా బడ్జెట్ 95 లక్షలతోని అమౌంట్ శాంక్షన్ అయ్యింది, విధులు శాంక్షన్ అయ్యాయి. తర్వాత ఈ ప్రారంభోత్సవం కూడా తొందరలోనే జరిగేటట్టు మేడం గారు చూస్తామన్నారు. దానికి సహకరించిన దానికి సరిపడా డేటు అన్నగారు చెప్తారు, తీసుకున్న తర్వాత ప్రారంభోత్సవం జరుగుతుంది. ఈరోజు చిన్నశంకరమణ మండలానికి సంబంధించినటువంటి శంకరంపేట నుండి జంగరాయికి వయా చందాపూర్ ఏ రోడ్డు ఏదైతుందో దానికి 95 లక్షల రూపాయలు, 4.6 కిలోమీటర్లు. అదేవిధంగా చందంపేట కొనంపల్లి చౌరస్త నుండి చందంపేట గ్రామంలో వరకు సుమారు 2 కిలోమీటర్లు 39 లక్షలు. అదేవిధంగా కొండాపూర్ ఏడిపల్లి నుండి కొండాపూర్ విలేజ్ల వరకు 1.5 కిలోమీటర్ కానీ 26.46.40 లక్షలతోటి ఎవరో ఎమ్మెల్యే గారు మెయింటెనెన్స్ ఆఫ్ రూరల్ రోడ్స్ ఎంఆర్ఆర్ నిధుల ద్వారా పంచాయతీరాజ్ శాఖ నుండి మంజూరు చేయించడం జరిగింది. ఇది చందాపూర్, మల్లుపల్లి, జంగరాయి తండా ఏదైతే ఈ రోడ్ ఏదైతే ఉందో మండలంలోనే బాగా ఇబ్బంది పడినటువంటి రోడ్డు. చాలా వరకు ఈ గత 3 సంవత్సరాల నుంచి ఈ రోడ్డు పైన నడుస్తున్నటువంటి ఏదైతే మీరు ఈ 4 సంపత్తికి సంబంధించిన ప్రజలు ఏదైతే ఉందో చాలా ఇబ్బంది గురి కావడం జరిగింది. ఈ విషయాన్ని గమనించినటువంటి ఎమ్మెల్యే గారు మా సర్పంచ్లు ఏదైతే ఉందో, జంగరాయ సర్పంచ్ కానీ, చందాపూర్ సర్పంచ్ కానీ, మల్లపల్లి సర్పంచ్ కానీ, తండా సర్పంచ్ కూడా పలుమార్లు మేడం గారికి వచ్చి విన్నవించుకోవడం జరిగింది. అధికారించినటువంటి మేడం గారు ఈ నిధులు మంజూరు చేయించడం జరిగింది. కాబట్టి మేడం గారికి, అదేవిధంగా హరీష్ రావు గారికి, సీఎం గారికి కృతజ్ఞతలు తెలుపుతూ మండల హెడ్క్వార్టర్లో అదే రోడ్డుపై ఎక్కడైతే ఈ రోడ్డు ప్రారంభమైతో ఆ రోడ్డుపైన వారికి పాలాభిషేకం చేసి మా యొక్క ధన్యవాదాలు తెలుపుకోవడం జరిగింది. ఈ కరోనా మూమెంట్లో కూడా ఇంచుమించు సుమారు 1,60,00,000 రూపాయలు నిధులు కేటాయించి మండలాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి మరొకసారి మండలం తరఫున, ఈ 6 గ్రామ పంచాయతీల తరఫున, సర్పంచుల తరఫున, గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం.